మరి ఆయనకి ఇది ఇత్తనం, దీన్ని బట్టి మాకు ఏదో ఒకటి కమిట్మెంట్లు కూడా చూసారు ఎలా ఉంటాయో ప్రభువా. ఈ 2024లో మేము అనుకున్నది జరిగిపోతే చెప్పండి, మా తల ఇచ్చేస్తాం ప్రభువా అన్నారు. ఏమి ఇచ్చేస్తారండి? తలంటే ఇది కాదు చెప్పండి, ఇది సుండ్రు జుట్టు, ఇది ఇచ్చేస్తాం ప్రభువా. ప్రభువా మేము అనుకున్నది జరిగిపోయిందంటే ప్రభువా ఇదిగో చెప్తున్నాం ప్రభువా, మా మొదటి జీతం నీకు నేను అడుగుతున్నానండి, ఇవ్వద్దని, నేను దేవుడికి ఇవ్వద్దని పాయింట్ చెప్పలే చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే మొన్న మధ్య నామే పడిపోయారు, జేమ్స్ ఏమి ఇవ్వద్దు అంటాడు. ఇవ్వద్దని కాదు, ఈ ఉద్దేశంతో ఇవ్వద్దని చెప్తున్నాడు. ఈ ఉద్దేశాలతో ఇవ్వకండి, ఈ ఉద్దేశాలతో అంటే దేవుడు అది ఇస్తే నీకేదో చేస్తాడన్న ఉద్దేశంతో ఇవ్వకు. మరి ఏ ఉద్దేశంతో ఇవ్వాలి? నీ దేవుడు నీ తండ్రి అయ్యా, నీ తండ్రి కార్యం కొరకు ఏదని ఇవ్వు తప్ప అది ఇస్తే నాకేదో ఇస్తాడని అన్నావంటే నువ్వు దేవునితో ఏం చేస్తున్నావు తెలుసా? వ్యాపారం చేస్తావు. అందుకే ఇది ఇచ్చాం అది ఇచ్చాం ఏదో ఇచ్చాం దేవుడు మాకేమిస్తాను ఊహించుకోకండి. ఒకవేళ అలాంటి బోధలు కనుక మీకు వినబడ్డాయో అని చెప్తున్నాను, మీతో వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువయ్యారని మర్చిపోకండి. ఎంత అడ్వర్టైజ్మెంట్లు కదండి ఇప్పుడు ఇలా మైక్ ఇస్తున్నారు. చెప్పండి, ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత మీకు ఏం జరిగింది చెప్పండి. అంటే ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత మన వరకు పాకలో ఉండేవాళ్ళమండి, ఇప్పుడు చెప్పండి దేవుని దయలో మేము మొక్కుబడి పెట్టుకున్నామండి, ఇప్పుడు ఒక 1 ఫ్లోర్ ఇల్లు కట్టేసామండి, అంత వ్యాపారం. మనం అలాంటి ఏం చెప్పం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకేం జరిగింది చెప్పండి. ఈ చర్చకు వచ్చిన తర్వాత మీకేం జరిగిందంటే దేవుని దయ వల్ల ఏంటండి, మీ చర్చకు వచ్చిన తర్వాత మాకెందుకో కానీ కిడ్నీలో రాళ్ళు పోయాయి అన్నారు. పోతే పోతాం, మరి రాళ్ళే పోతాయి. తడుతుంది అంతా వ్యాపారం చూసారా? అంటే ఈ చర్చకు వస్తే నేను ఎందుకు తగ్గిపోతున్నాయి? గోపురం కట్టారు కనుక, అర్థమవుతుందా? అదో గోపురం, బాబేలు గోపురం. ఆ గోపురంలోకి వెళ్తే అన్నీ పోతాయి. అందుకే అక్కడ ఆ గోపురంలో ఎవరు ఉంటారయ్యా అంటే దేవుడు ఉంటాడన్న ఒక ఫీలింగ్. నేను మరలా చెప్తున్నాను, దేవుడికి మీ ఇచ్చేవి కదా ఆయనకి కావాల్సింది. ఇచ్చే నువ్వు కావాలి, గుర్తుపెట్టు, నువ్వు కావాలి. ఆయనతో మాట్లాడు, మొక్కల్లే దేవా నేను నీతో ఉండాలనుకుంటున్నాను, నువ్వు నాతో ఉండు. నాతో ఉంటే దేవుడు అన్నాడు నా రాజ్యాన్ని నీతిని ఎదిగితే నువ్వేం అడగాల్సిన అవసరం లేదు, నీ చింత యావత్తు నా మీదే, నేను ఉన్నానని నమ్మే, అలా ఉండిపో, నీకు సమస్తము సమకూర్చి ధరిస్తా. ఇది జరిగినా జరగకపోయినా నాతో ఉండు. ఈ యుగంలో జరగకపోయినా రాబోతున్న యుగంలో శాశ్వతమైన నిత్య జీవిస్తాను, నన్ను నమ్మవయ్యా అన్నాడు. ఇది అర్థమవుతుందండి మనకి. ఎప్పుడు చర్చకు వచ్చినా మనం ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వస్తాం. ఎక్స్పెక్టేషన్ ఏడు చెప్పినా మాకేం చేస్తాడండి అని. అందుకే చాలామంది నన్ను ప్రార్థన చేయమంటారు, ఏమని చేయాలి నాకు అర్థమవుతుంది, నాకు ఈ సబ్జెక్ట్ అంతా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే నేను ప్రార్థనలు ఈసారి ఎవరినైనా మీరు గమనించండి, ప్రార్థనలు మొట్టమొదటి వాడే పదం ఏడు చెప్పిన, తండ్రి వీళ్ళకి రక్షణ జ్ఞానం దయచేయి తండ్రి, అప్పుడు ప్రార్థన మాట్లాడతాం. ఎందుకంటే అది చెప్పాలి, జ్ఞానం దయచేయి తండ్రి, వీళ్ళు ఏదో అనుకుంటున్నారు ఈ జ్ఞానము ఆత్మీయంగాను భౌతికంగాను వీళ్ళని దీవించి తండ్రి. మొట్టమొదట ఆత్మీయంగా వీళ్ళని స్థిరపరుస్తాను, ఎందుకంటే ఈ ఆత్మీయత మనకు అర్థమైంది అనుకోండి మనకు రోగాలు ఉన్న పెద్ద ప్రాబ్లం ఉండదు, మనకు డబ్బులు లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ ఆత్మీయత మనకు అర్థమైంది అనుకోండి మనం పేరు సంపాదించుకోవాలని అనిపించింది, ఎందుకంటే దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారయ్యా అంటే ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత మాకు పేరు వచ్చిందండి, ఇల్లు వచ్చిందండి, ఉద్యోగం వచ్చిందండి, అంత పేరు సంపాదించుకునే వ్యాపారమే కదండి. ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత మాకు అన్నీ కలిసి వచ్చాయండి అంటే సేమ్ బాబేలు గోపురం దగ్గర ఏం చెప్పారు చెప్పండి, పేరు సంపాదన. ఇప్పుడు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు చెప్పండి? లేదు, ఇలాంటి సాక్షులు ఎప్పుడైనా పడవండి. ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత ఏంటనండి గొడవలు ఎక్కువైపోతున్నాయండి, ఒక్కడ చెప్పడం ఇలాంటి. కానీ బైబిల్ ఏం చెప్తుందో చెప్పనా, ఈ దేవుడిని నమ్ముకున్నాక మీ ఇంట్లో గొడవలు ఎక్కువైపోతాయి గుర్తుపెట్టుకో, ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆస్తులు తరిగిపోతాయి గుర్తుపెట్టుకో, ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత సమస్యలు ఎక్కువైపోతాయి. ఎందుకంటే ఈ నమ్ముకున్నాక ఈయన అన్నాడు, నన్ను నమ్ముకున్నా గనక ఈ లోకానికి నువ్వు విరోధం. తండ్రి కొడుకులు గొడవలు వచ్చేస్తాయి, అత్త కొడుకులు గొడవలు వచ్చేస్తాయి, కుటుంబంలో గొడవలు వచ్చేస్తాయి, నా నామను బట్టి నిన్ను ద్వేషిస్తాను. నేను ద్వేషించకుండా అందరూ సన్మానం చేసి నీ కుర్చీ చేసేస్తున్నారంటే సంథింగ్ రాంగ్, నీ భక్తులు ఏదో తేడా నడుస్తుంది గుర్తుపెట్టు. ఇది అర్థమైతే ధన్యత. ఇది ఇది మచ్చుకు ఒక విషయమే మనం నేర్చుకున్నాం, ఎలాంటివి ఎలాంటివి పుంకాలు పుంకాలుగా ఆ రోజులు నాన్ స్టాప్గా ఎన్నో విషయాలు వస్తాయి మీకు. నేషనల్ బైబిల్ సెమినార్లు రండి, మీకు వినండి. ఆ రోజులు అక్కడ ఉండాలని మెంటల్గా ఫిక్స్ అవ్వండి. మీరు ఉదయం టిఫిన్ దగ్గర నుంచి నైట్ భోజనం వరకు, నైట్ నిద్రపోయే ముందు మీకు నిద్ర రాదంటే నైట్ టైం మాకు నైట్ స్టడీస్ జరిగితే అందరూ కూర్చోలేసి కూర్చుంటాం, ఒక మంచిగా ఒక మంట వేస్తాం, ఆ చుట్టూ కూర్చొని మీకు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు అడగండి,
అక్కడ ఎంత బ్యూటిఫుల్ సీన్ జరుగుతాయి. 24 అవర్స్, 6 రోజులు ఏం జరుగుతుందంటే బైబులు దేవుడు. 6 రోజుల తర్వాత మీరు ఇంటికి రండి, నేను మళ్ళీ చెప్తున్నాను, 7వ రోజు మీకు అనిపిస్తుంది ఇంకా ఉంటే బాగుండ్రా అనిపిస్తుంది. గతించిన సెమినార్లో వెళ్ళిపోతూ మాకు ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు అని అన్నారు. ఎందుకంటే ఆ దేవుడితో 6 రోజులు అంతా ఆత్మీయంగా మనం దగ్గర అయిపోయినప్పుడు మళ్ళీ మనకి ఈ లోకంలోకి రావాలని అనిపిస్తుంది. ఆ బ్యూటీ మీకు కావాలా, రండి. మీ డబ్బులు మాకొద్దు, మీ కష్టం మాకొద్దు, మీరు రావడమే మాకు కావాలి. రండి, మా కష్టాన్ని మా నష్టాలన్నీ మేము భరిస్తూ మీకు చేస్తాం. మీకు బైబిల్లో యవనస్తుల్ని, కుటుంబాలని, సేవకుల్ని, సంఘాలని, వ్యక్తిగత జీవితాన్ని ఏ విధంగా వాక్యంతో కౌన్సిల్ చేయాలో 6 రోజులు జరుగుద్ది. 6వ రోజు నుంచి 7వ రోజుని మళ్ళీ చెప్తాను, ఒక నూతన సృష్టిగా మీ ఇంటికి వెళ్తాం. దయచేసి మిస్ చేయకండి, అందరు రండి. ఇలాంటి లోతైన సంగతులు ఎన్నో ఉన్నాయి, దయచేసి నేర్చుకోండి. సరే, ప్రార్థన చేసుకుంటాం.